నమస్కారం అండి. 2022 మాస ఫలితాల్లో జూలై మాసంలో కన్యారాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఈ మాసంలో కొద్దిగా కుటుంబ వివాదాలు, అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్త వహించాలి. జూలై 3వ వారం నుంచి కొద్దిగా అధిక ఖర్చులు కనిపిస్తున్నాయి. ఇక వ్యాపార లావాదేవీల విషయానికి వస్తే అవి సంతృప్తికరంగానే ఉన్నాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు కానీ స్పెక్యులేషన్ వ్యాపారం కానీ అనుకూలంగా ఉంది. కానీ కుటుంబ పరిస్థితులు చాలా వ్యతిరేకంగా ఉన్నాయి ఈ మాసంలో. కాబట్టి భార్యాభర్తల మధ్య వివాదాలు, తండ్రి కొడుకుల మధ్య వివాదాలు, అలాగే అన్నదమ్ములు, పిల్లలు అన్నదమ్ములతో వివాదాలు ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ టైంలో తీసుకునే డిసిషన్స్ ఏమైనా అధిక ఖర్చులు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులకు దారితీయచ్చు. కన్యారాశి వారికి ఈ మాసంలో జాగ్రత్త వహించండి. ఇక జూలై 3-4 వారాలు సంతాన విషయాల్లో ప్రత్యేకించి శ్రద్ధ వహించండి. ఎందుకంటే 3-4 వారాల నుంచి కొద్దిగా సంతాన విషయాల్లో, అంటే మీ సంతానం ఎవరైతే ఉంటారు, చిన్నపిల్లలు అయితే ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ ఫర్దర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్స్ చాలా జాగ్రత్తగా చేయాలి. అదే ఎదిగిన పిల్లలు ఉంటే వాళ్ళ యొక్క ఉద్యోగాలు కానీ, భవిష్యత్తు కానీ, లేదా చిన్న చిన్న వివాదాలు వాళ్ళతో ఇబ్బంది కలిగించే విధంగా కన్యారాశి వారికి ఉండొచ్చు. ఇక స్థిరాస్తి కొనుగోలు కానీ నూతన గృహ నిర్మాణాలు అవన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఏదైనా స్థిరాస్తి కొనుగోలనుకున్న వాళ్ళకి, కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి నూతన గృహ నిర్మాణాలు ఆటంకాలు చాలా వరకు తగ్గి ముందుకు సాగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆరోగ్య విషయాలు చూసుకుంటే అనుకూలంగానే ఉన్నాయి కన్యారాశి వారికి. మరి ఏ విషయాల్లో ప్రతికూలంగా ఉన్నాయి? కుటుంబ విషయాల్లో, ప్రత్యేకించి సంతాన విషయం, మీ సంతానంతో ఉండే రిలేషన్స్, మీకు ఎదిగిన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళతో చిన్న చిన్న మనస్పర్ధలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, అన్నదమ్ములతో మనస్పర్ధలు, ఇలాంటి విషయాల్లో నెగిటివ్గా ఉంది. కాబట్టి ఆ విషయంలో ప్రత్యేకించి శ్రద్ధ వహించండి కన్యారాశి వారు. ఇక జూలై 1-2 తారీఖుల్లో అనుకూలంగా ఉంది. మేజర్ డిసిషన్స్ ఏమైనా ఉంటే 1-2 జూలై తేదీలలో డిసిషన్స్ తీసుకోండి. జూలై 3, 4, 5, 6 తేదీలు మేజర్ డిసిషన్స్ తీసుకోకండి. వేళకు తిని విశ్రాంతిగా ఉండండి. శత్రుపీడ అధికంగా ఉంది ఆ తేదీల్లో. జూలై 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఈ తేదీలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కన్యారాశి వారికి. 17, 18 తేదీలు కూడా మళ్ళా వేళక తిని విశ్రాంతిగా ఉండండి. ఎక్కువ ఆలోచనలు చేయకుండా ఉంటే మంచిది. ఇక జూలై 19, 20, 21, 22 తేదీలు ఏమన్నా వృత్తిపరంగా, అంటే న్యూ జాబ్స్కి ఏదైనా ప్రయత్నం చేస్తున్నా, ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నం చేస్తున్న ఏ తేదీలు 19, 20, 21 తేదీలు అనేవి మీకు అనుకూలంగా ఉన్నాయి. ఇంకా జూలై 21, 22 తేదీలు కొంచెం విశ్రాంతిగా ఉంటే మంచిది. శత్రుపీడ అధికంగా ఉంది. జూలై 23, 24, 25, 26, 27, 28, 29, 30 తేదీలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కన్యారాశి వారికి. ముఖ్యంగా ఎప్పటి నుంచి, 23వ తారీఖు నుంచి 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31 తేదీలన్నీ కూడా పాజిటివ్ థింగ్స్, పాజిటివ్ ఆలోచనలు, ఆలోచనలన్నవి కొంత పాజిటివ్గా వెళ్ళడము, మెంటల్ సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువగా ఉండడం ఈ తేదీల్లో ఉంటుంది. ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలో తెలుసుకున్నాం. కుటుంబ విషయాలు ముఖ్యంగా, ట్రాన్సాక్షన్స్ అయినా, అలాగే సంతాన విషయాల్లో కొంత అసంతృప్తి 3-4 వారాల నుంచి కనబడుతూ ఉంది. అయితే చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. అలాగే ఆదివారం రోజు రాహుకేతు గ్రహ మంత్రాలని పఠించడం వల్ల కూడా మీకు మంచి ఉపశమనం లభించే పరిస్థితి కన్యారాశి వారికి ఉంటుంది. స్వస్తి.